మొట్టమొదటి మాట ఈ వ్యవస్థ ఎలా ఉండాలి అనంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అనంటే వివక్షకి ఎక్కడా కూడా తావు లేకుండా ఉండాలి అనంటే కరప్షన్ అనేది ఎక్కడా కూడా కనిపించకుండా ఉండాలి అనంటే నేను అన్న ఒకటే ఒక మాట గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకాలు అందాలి అని That is the first statement what I have made. అంటే మనస వాచ కర్మన ఒక వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకురావడానికి అన్ని రకాల ఏమేం చేయాలో అవన్నీ కూడా చేయాలి అన్న ఆరాటం నుంచి పుట్టిన తలంపులు బహుశా ఎప్పుడు జరగని విధంగా బెనిఫిషరీస్ లిస్ట్ మొత్తం పలాని పథకం పలాని వాళ్ళు బెనిఫిషరీస్ అని ప్రతి గ్రామ సెక్రటేరియట్లో డిస్ప్లే చేసేస్తున్నాం డిస్ప్లే చేయడమే కాకుండా ఎక్కడైనా ఎవరైనా పొరపాటు చేసినా కూడా ఏ లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అదే గ్రామ సెక్రటేరియట్లోనే ఆ బెనిఫిషరీ లిస్టు డిస్ప్లే చేయడమే కాకుండా పక్కనే అర్హతలు ఏమిటి ఎలా నమోదు చేసుకోవాలి ఒకవేళ మీ పేరు పొరపాటున ఈ లిస్టులో కనపడకపోతే అన్న అంశం కూడా చేర్చి ఆ లిస్టును సోషల్ ఆడిట్ కోసం గ్రామ సెక్రటేరియట్లో బహుశా పూర్తిగా పెట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అంటే ఎవరైనా ఒక వ్యక్తి వల్ల ఎవరికైనా కూడా అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎవరైనా ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగితే ఆ తప్పు జరగకూడదు అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకైనా కూడా మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఒక సోషల్ ఆడిట్ విప్లవానికి శ్రీకారం కూడా చుట్టాం దీంట్లో భాగంగానే ఈ ఏడాది కాలంలో మనం చేసిన పురోగతి ఏమిటి అనంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి సేవలన్నది నేరుగా ఇంటి గడపకే వచ్చి ఇంటి తలుపు కొట్టి సేవలు నేరుగా మీ చేతుల్లోకి వచ్చే పరిస్థితిలోకి గ్రామ స్థాయిలోకి తీసుకొని పోగలిగాం ఇంటి స్థాయిలోకి తీసుకొని పోగలిగాం గడప స్థాయిలోకి సేవలన్నీ తీసుకొని రాగలిగాం ఆగస్టు 15వ తారీఖున గ్రామ వాలంటీర్ల వ్యవస్థను స్థాపించాం అక్టోబర్ 2వ తారీఖున గ్రామ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థను కూడా ప్రారంభించడం కూడా జరిగింది ప్రతి 2000 జనాభా ఉన్న ఒక గ్రామంగా తీసుకొని దాదాపుగా 11162 గ్రామ సచివాలయాలు సగటున ప్రతి గ్రామ సచివాలయానికి కూడా దాదాపుగా 10 నుంచి 12000 మంది ఉద్యోగాలను ఇచ్చే కార్యక్రమం చేస్తూ మన ఊర్లోనే ప్రతి గ్రామంలోనూ ఆల్మోస్ట్ 10 నుంచి 12 ఉద్యోగాలు క్రియేట్ చేశాం దాదాపుగా 135000 మంది ఉద్యోగాలను బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో 135000 ఉద్యోగాలు 4 నెలల్లోపే గ్రామ సెక్రటేరియట్లో ద్వారా క్రియేట్ చేశాం అందులో కూడా ఆశ్చర్యం ఏమిటి అంటే 82.5% ఈ ఉద్యోగాలలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అంటే నిజంగా ఎవరికైతే అవసరమో ఎవరికైతే ఈ సెక్రటేరియట్ అవసరమో ఎవరికైతే ఈ వాలంటీర్ వ్యవస్థ అవసరమో నిజంగా దేవుడే చేసినట్టుగా ఆ ఉద్యోగాలలో కూడా వాళ్ళకి 82.5% వాళ్ళే ఉండడం కూడా యాదృచ్ఛికంగా దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగిందని చెప్పాలి గ్రామ వాలంటీర్ల విషయంలో కూడా దాదాపుగా 265000 మంది గ్రామ వాలంటీర్లకు ప్రతి 50 ఇళ్లకు ఒక ఉద్యోగం కూడా ఈ సంవత్సర కాలంలోనే ఇవ్వగలిగాం దాదాపుగా 2 కలుపుకుంటే దాదాపుగా 400000 చిల్లర ఉద్యోగాలు కేవలం సంవత్సర కాలం కూడా తెరక్క మునిపే ఇవ్వగలిగాం వాళ్ళతో ప్రజలు సంతృప్తి చెందే విధంగా వాళ్ళతో పనులు కూడా చేయించగలుగుతా ఉన్నామనంటే గొప్ప దేవుడి దయ అని చెప్పి గొప్పగా చెప్పాల్సి ఉంది దీనిలో ప్రభుత్వ పథకాలు సేవలు పూర్తిగా హ్యాండ్ హోల్డ్ చేసి
గడపదాకా తీసుకువెళ్లి అందించగలిగే వ్యవస్థను అవినీతి లేని పారదర్శకత ఉన్న ఒక గొప్ప వ్యవస్థను క్రియేట్ చేయగలిగాం నిజంగా ఈ సంవత్సర కాలంలో ఇది ఒక పెద్ద సటిస్ఫాక్షన్ మా వాలంటీర్ వ్యవస్థ మాత్రం నేను చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాను ఈ వ్యవస్థ ఇక్కడ పని చేస్తా ఉన్న పిల్లలు నిజంగా ఎంత సటిస్ఫాక్షన్ ఇచ్చారు అంటే ఈ రోజు ఏ మాత్రం రిగ్రెట్స్ కూడా నాకు లేవు ఈ వ్యవస్థను అంత గొప్పగా దేవుడి దయతో వాళ్ళు నడపగలుగుతా ఉన్నారు